టూ డేస్ బ్యాక్ వచ్చిన రిపోర్ట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక రూమర్ లాగే స్ప్రెడ్ అయింది కానీ ఇప్పుడు ఒక ప్రాపర్ సోర్స్ తోటి ఈ ప్లానింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాయి ఇంక్లూడింగ్ స్టోరీ సో అది కూడా క్లియర్ గా తెలుసుకుందాం దాంతో పాటు అసలు డీసీ యూనివర్స్ యొక్క ఫ్యూచర్ గురించి బ్యాట్ సీక్వల్ గురించి అప్డేట్స్ అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారు లేటెస్ట్ గా వచ్చిన గ్రీన్ అంట్రోన్ అప్డేట్ దాంతో పాటు డిసి ఫ్యూచర్ గురించి ఒక షో గురించి మూవీ గురించి సూపర్ మ్యాన్ ఫిల్మ్ గురించి కూడా వచ్చిన అప్డేట్స్ అయితే మన ఛానల్ ఇచ్చా ఆ టైంలో ఇగ్నోర్ చేశారేమో గానీ మన ఛానల్లో ఆ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అండ్ లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ కూడా ఇప్పుడు కవర్ చేస్తా ఆ తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ కొంతమంది అడుగుతుంది ఏంటంటే ద బ్యాట్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేయాలి కాకపోతే ఆ షూటింగ్ అంతా కూడా ఆపేశారు ఎందుకంటే జేమ్స్ గన్ యూనివర్స్ లోని ద బ్యాట్ మ్యాన్ ద బ్రేవ్ అండ్ ద బౌల్డ్ అనే ఫిలిం రాబోతుంది కాబట్టి ఆ ఒక్క బ్యాట్ మ్యాన్ లైవ్ యాక్షన్ అయితే క్లియర్ గా ఉంటుంది మధ్యలో ఈ బ్యాట్ మ్యాన్ వస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆ బ్యాట్ మ్యాన్ టూ లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్ ని ఆపేసి దాన్ని ఒక యానిమేటెడ్ ప్రాజెక్ట్ గా తీద్దాం అనుకుంటున్నారనే ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట ఆ న్యూస్ బాగా వైరల్ అయింది కొంతమంది ఇది ఫేక్ అని కొట్టిపడేసినప్పటికీ కొంతమంది షాక్ అయ్యి ఏమో జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి ఏదైనా అన్ఎస్పెక్టెడ్ గా జరుగుతుందని చెప్పి అనుకున్నప్పటికీ దాని మీద క్లారిటీ అయితే జేమ్స్ గన్ ఇచ్చేశారు ఈవెన్ మ్యాట్రిస్ కి సంబంధించిన సోర్స్ నుండి కూడా బేస్ లెస్ సోర్సెస్ వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా నమ్మితే ఖచ్చితంగా మిస్ గైడ్ అవుతారని చెప్పి ఆ విధంగా మన ఫాలోవర్స్ లో కూడా కొంతమంది ఈ న్యూస్ ని నాతో షేర్ చేశారు యాక్చువల్ గా నేను కూడా సరదాగా గ్రూప్ లో షేర్ చేశాను బట్ అది ఫేకర్ నాకు తెలుసు ఇలా చాలా మంది మిస్గైడ్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యారనమాట బ్యాట్ మ్యాన్ జేమ్స్ గన్ యూనివర్స్ కి ఎలాంటి కనెక్షన్ కూడా ఉండదు అది ఎల్సోట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రాంచైజ్ అనమాట మ్యాట్రిస్ యొక్క ఫ్రాంచైజ్ కి సంబంధించి పెంగ్విన్ షో వచ్చింది గౌతమ్ సిరీస్ వస్తుంది అదంతా కూడా కంప్లీట్ జేమ్స్ గన్ యూనివర్స్ అనేది సూపర్ మ్యాన్ ల్యాగసీ తోటి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆ యూనివర్స్ आ यूनिवर्स की का క్రియేచర్ ఆఫ్ కమాండోస్ అనే వెబ్ సిరీస్ కూడా డిసెంబర్ లో రాబోతుంది ఆనిమేటెడ్ షో అది మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బుజ్జి అండ్ భైరవ లాగా ఒక ఆనిమేటెడ్ షో తర్వాత ఈ క్యారెక్టర్స్ అన్ని లైవ్ యాక్షన్ గా మళ్ళీ యూనివర్స్ లో కనిపిస్తాయి జస్ట్ బిగినింగ్ కోసం ఇది ద బ్యాట్ మ్యాట్రూస్ యొక్క స్క్రిప్ట్ ఏ విధంగా ప్లాన్ చేశాడో నేను కూడా ఎక్సైట్ అవుతున్నా అని చెప్పి జేమ్స్ గన్ తెలిపారు జేమ్స్ గన్ యూనివర్స్ లో ఎవరు బ్యాట్మెన్ గా ప్లే చేస్తున్నారనే దాని గురించి ఇంతవరకు క్లారిటీ లేదు కాస్టింగ్ గురించి తర్వాత అప్డేట్ వస్తుంది ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ద బ్యాట్మెన్ టూ లో చాలా విలన్స్ ఉంటారు అందులో ఎక్కువ రూమర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ క్లే ఫేస్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి కానీ ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం క్లే ఫేస్ బ్యాట్మెన్ టూలో కనిపిస్తాడు లేదు క్లారిటీ లేదు కాబట్టి పక్కన పెట్టేయాలి జోగర్ పింగ్విన్ వీళ్ళందరూ కూడా క్యామియోస్ గా ఉంటారు మెయిన్ విలన్స్ కాదు కానీ మిస్టర్ ఫ్రీజ్ మెయిన్ విలన్ అయ్యే అవకాశం ప్రస్తుతానికి పార్ట్ టూలో ఎక్కువ శాతం ఉందనమాట బ్యాట్మెన్ వన్ ఎండింగ్ కి వాటర్ వల్ల గౌతమ్ సిటీ ఎంత ఎఫెక్ట్ అయ్యిందో మనకి క్లియర్ గా తెలుసు సో దాని తర్వాత మిస్టర్ ఫ్రీజ్ క్యారెక్టర్ కి కంటిన్యూ చేయడానికి మంచి పాసిబిలిటీస్ దొరుకుతాయి దాంతోపాటు బ్యాట్మెన్ టూ యొక్క టైటిల్ లోగో కూడా బ్లూ కలర్ లో ఉంది అంటే వాళ్ళు రివీల్ చేసిన అఫీషియల్ లోగా అయితే మాత్రం స్కై బ్లూ లోని ఐస్ కి సిమిలర్ గా ఉందనమాట సో మరి చూద్దాం జస్ట్ ఇవి రిఫరెన్సెస్ అండ్ రూమర్స్ మాత్రమే కాదు రిపోర్ట్స్ ప్రకారం కూడా మిస్టర్ ఫ్రీజ్ ఉంటాడని చెప్పి కూడా అంటున్నారు అనమాట దాంతో పాటు హర్ష్ క్యారెక్టర్ యొక్క రిఫరెన్స్ అయితే బ్యాట్మెన్ వన్ లోనే ఇచ్చారు మనకి సో బ్యాట్మెంటు లో హర్ష్ క్యారెక్టర్ ఉంటాడు అండ్ జాకర్ క్యామి ఉంటుంది పింగ్విన్ పక్కాగా ఉంటాడు కానీ థర్డ్ పార్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతాడు అనమాట ఇలా చాలా విలన్స్ లో ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా మెయిన్ విలన్స్ కాదు మెయిన్ విలన్ ఎవరైనా స్టోరీ అంతా కూడా తిరుగుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెడ్లర్ కూడా వచ్చేలాగా ఈవెన్ పార్ట్ వన్ లో రెడ్ హుడ్ రిఫరెన్స్ కూడా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ అని ఉండొచ్చు కానీ క్లే ఫేస్ గురించి స్కార్ ఫేస్ గురించి మనకైతే రూమర్స్ తప్పించి ఒక క్లారిటీ రిఫరెన్స్ పార్ట్ వన్ లో లేదు స్క్రిప్ట్ గురించి కూడా రిపోర్ట్స్ లేవు కాబట్టి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇక జేమ్స్ గర్ యూనివర్స్ లో రాబోయే ప్యాట్ మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ ఫిల్మ్ లోని ఆల్గుల్ గాని రెడ్ హుడ్ గాని ముఖ్యంగా డెత్ స్ట్రోక్ లాంటి విలన్స్ ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉంది వాళ్ళు మళ్ళీ వచ్చే పాసిబిలిటీస్ కూడా ఎక్కువ శాతం ఉంటాయి కానీ ఈ జేమ్స్ గన్ యూనివర్స్ కి మెయిన్ విలన్ ఎవరు అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ సాగాకి థానోస్ లాగా ఈవెన్ జాక్స్ యొక్క యూనివర్స్ కి అయితే మాత్రం స్టెప్ వల్ఫ్ తర్వాత సైడ్ మెయిన్ విలన్ గా పెట్టారు ప్రెసెంట్ ఎంసీయూ మల్టీవర్స్ సాగాకి క్యాంగ్ నుండి డాక్టర్ డూమ్ ను మెయిన్ విలన్ గా చేసినట్టు ఈ జేమ్స్ గన్ యూనివర్స్ కి మెయిన్ విలన్ ఎవరు యాక్చువల్ గా చాప్టర్ వన్ మాత్రమే అంటే పేజ్ అనుకోవచ్చు కంప్లీట్ సాగా కాదు పేజ్ వన్ అనుకోవచ్చు చాప్టర్ వన్ లాగా గాడ్స్ అండ్ మాన్స్టర్స్ అని అండ్ ఈ చాప్టర్ వన్ అనేది కూడా థింగ్ ఫిల్మ్ తో ఎండ్ అవుతుంది వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి కాకపోతే లైవ్ యాక్షన్ ఫిలిం అయితే స్వామ్ థింగ్ అనుకుంటా సో చాప్టర్ వన్ లో అప్పుడే మెయిన్ విలన్ ని సెట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ సూపర్ గర్ల్ ఫిల్మ్ లోని సూపర్ మ్యాన్ ఫిలిమ్ లోని ఈ ఫిల్మ్స్ లో మెయిన్ విలన్స్ గా ఎవరు ఉండొచ్చు అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా అప్ కమింగ్ గా రాబోయే సూపర్ మ్యాన్ లెగసీ ఫిలిం లో అయితే మాత్రం మెయిన్ విలన్ గా చనిపోయే లాంటి విలన్ లైక్ ఎగ్జాంపుల్ జనరల్ జార్డ్ లాంటి విలన్ క్యారెక్టర్స్ లేడు కానీ నికోలస్ హోల్ట్ లెక్స్ లు తిరిగే ఫిల్మ్ లో కనిపించబోతున్నాడు మొత్తం కన్నింగ్ మైండ్ గేమ్ తో ఉండేలాంటి ఈ జీనియస్ సూపర్ విలన్ అప్పుడే చనిపోతే మజా ఉండదు మొత్తం సూపర్ మ్యాన్ కి ముప్పు తిప్పులు పెట్టించేలాగా మోస్ట్లీ ఈ సూపర్ మ్యాన్ ఈ ఫిలిం లోని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బాగా యంగ్ అనమాట అప్పుడే మొత్తం విధ్వంసాలు చేసేసి బిగ్ బిగ్ అడ్వెంచర్స్ లా కాకుండా ఎలా అతను సూపర్ హీరోగా అండ్ నార్మల్ హ్యూమన్ గా ఎలా సర్వే అవుతున్నాడని తన క్యారెక్టర్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యేలాంటి స్టోరీ టెలింగ్ అనమాట క్యారెక్టర్ మీద అండ్ తను పెద్ద పెద్ద ఛాలెంజెస్ ని అండ్ అదర్ సూపర్ హీరోస్ ని కూడా మీట్ అవుతాడు కెమెరాస్ అయితే ఉన్నాయి ఫిల్మ్ లోని అండ్ తన పేడ్ సూపర్ డాగ్ ఈ విధంగా తనను ఒక గాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నట్టు ఆర్జిన్ లాంటి ఫిల్మ్ అనమాట లైక్ స్మాల్ విల్లీ వైబ్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ చాప్టర్ వన్ గాడ్స్ అండ్ మానిస్టర్స్ అంటే గాడ్స్ సూపర్ మ్యాన్ సూపర్ గార్ లాగా అండ్ మానిస్టర్స్ అంటే ఇక స్వామ్ థింగ్ గానీ అంటే హీరోస్ లైక్ ద అథారిటీ లోని అంటే హీరోస్ అందరూ కూడా టీమ్ అప్ అయ్యేలాంటి ఒక క్రాస్ ఓవర్ ఫిలిం అండ్ ఈ యూనివర్స్ అనేది జస్టిస్ లీగ్ ఎవెంజర్స్ లాగా సేమ్ ఎంసీయూ ఓల్డ్ డీసీయూ ప్యాటర్న్ లా కాకుండా కంప్లీట్ గా డిఫరెంట్ గా యూనిక్ గా ఉండబోతుంది అని చెప్పి జేమ్స్ గన్ చెప్పారు ఆయన ఐడియాస్ తోటి సో సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తే రొటీన్ అయిపోతుంది కాపీ చేసినట్టు అవుతుంది సో యూనిక్ గానే యూనివర్స్ ని ప్లాన్ చేయాలి అదే విధంగానే బిల్డ్ చేస్తున్నా అని చెప్పారు అండ్ అనౌన్స్మెంట్స్ అనేవి పెద్ద పెద్ద ఈవెంట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసేలాంటి టైప్ నేను కాదు స్క్రిప్ట్ అండ్ ఐడియా ప్లాట్ ఐడియా కన్ఫర్మ్ అయితేనే నేను ఆ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తాను తప్పించి ర్యాండమ్ గా మూవీ టైటిల్స్ ని అనౌన్స్ చేసేసి తర్వాత స్క్రిప్ట్స్ ని రాసేలాంటి టైప్ నేను కాదు ఆ విధమైన అనౌన్స్మెంట్స్ నేను ఇవ్వనని చెప్పారు సిరి సెటారికల్ గా ఏ విధంగా అన్నారో మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనుకోండి ఇప్పుడు డీసీ ఫ్యూచర్ గురించి ఇప్పుడు తర్వాత మార్వెల్ ఉండే ఒక బిగ్ అప్డేట్ అదేంటంటే దగ్గర రూమర్స్ ఉన్నప్పటికీ లేటెస్ట్ గా ఒక సోర్స్ నుండి వచ్చింది ఏంటంటే డెడ్ పూల్ అండ్ ములూరిన్ తర్వాత సేమ్ అదే ఫార్మాట్ లో హల్ కోసెస్ ఒలూరిన్ ప్రాజెక్ట్ ఎప్పటిలెల్లో పెండింగ్ లో ఉందని మీకు చెప్పాను కదా దానికి సంబంధించిన రెఫరెన్స్ కూడా మీరు డెడ్ పూల్ అండ్ వలూరిన్ ఫిల్మ్ లో చూడొచ్చు సో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మూవ్ అయ్యే అంటే డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందనమాట అంటే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ ఇక పక్కన పెట్టేసి లాంటి హోల్డ్ స్టేజ్ లో కాదు ఫాస్ట్ గా మూవ్ అయ్యే అవకాశం ఉందని ప్రజెంట్ అప్డేట్ అనమాట నిజానికి ఈ ప్రాజెక్ట్ ని సాగాలోనే ముందు ప్లాన్ చేశారు కానీ తర్వాత మ్యూటెంట్స్ ని ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని ఈ విధంగా యూజ్ చేసుకోవడానికి టైం అనేది సరిపోదు అండ్ వాళ్ళు ప్లాన్ చేసుకున్న స్కెడ్యూల్స్ వేరు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని లో పెట్టేశారు డెడ్ పూల్ థర్డ్ పార్ట్ ని డెడ్ పూల్ అండ్ ఒలూరిన్ గా మార్చి తీసారనమాట అంటే ఒక క్రాస్ ఓవర్ టైప్ లోని యాక్చువల్ గా వులూరిన్ కాస్టింగ్ ఒక యంగ్ యాక్టర్ కావాలని చెప్పి రీకాస్ట్ చేద్దాం అనుకున్నప్పటికి మళ్ళీ మొత్తం ప్లాన్స్ అది మారాయి అండ్ హల్ కోసెస్ ఫులూరిన్ యొక్క స్మాల్ సీన్ కూడా ఫిలిం లో హింట్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ అయితే పక్కాగా ఫ్యూచర్ లో వస్తుందని చెప్పి అందరికీ తెలుసు మోస్ట్లీ అది ఫిక్స్ అనమాట కాకపోతే యంగ్ వులూరిన్ అని అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ డెడ్ పూల్ అండ్ వులూరిన్ లానే ఈ హ్యూగ్ జాక్ మళ్ళీ ఈ హల్ కోసస్ లో కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు అండ్ డెడ్ పూల్ అండ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ తర్వాత షాన్ లెవి మరొక క్రాస్ ఓవర్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ తీయాలని కూడా చెప్పారు అండ్ మార్బుల్ కూడా తర్వాత ఒక బిగ్ ప్రాజెక్ట్ తీయడానికి అయితే మాత్రం ఆయన ని తీసుకున్నారు ఒక డీల్ ప్రకారం సో అది ఖచ్చితంగా ఎంసీ లో ఆయన ఉన్నాడు ప్రస్తుతానికి షాన్లేవి ఒక ప్రాజెక్ట్ తీస్తారు కానీ అది హల్క్ వర్సెస్ సోలూరిన్ అని ఖచ్చితంగా చెప్పలేం ఆయన స్పైడర్ మ్యాన్ అండ్ వులూరిన్ ఫిల్మ్ తీయాలని కూడా చెప్పారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది లేదా వేరే ప్రాజెక్ట్ అవ్వచ్చు కానీ ఈ ప్రాజెక్ట్ అనేది డెడ్ పూల్ అండ్ వులూరిన్ లాగా కామెడీ తోటి ఉండదు కంప్లీట్ గా డార్క్ గా హారెటెడ్ గా బ్రూటల్ గానే ఉండాలి సో అలాంటి టోన్ ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ అయితే చాలా బెటర్ అండ్ ఈ ఫిల్మ్ లో కనిపించబోయే హల్క్ ప్రొఫెసర్ హల్క్ కాదనమాట యాక్టర్ మార్క్ రూఫేలో ఈ ప్రాజెక్ట్ చేయాలనుందని నేనైతే రెడీ అని చెప్పి హింట్స్ చాలా సార్లు ఇచ్చారు కానీ స్క్రిప్ట్ ప్రకారం అది సేమ్ హల్క్ క్యారెక్టర్ కాదు కొద్దిగా మ్యాడ్ హల్క్ అనమాట లైక్ వరల్డ్ వార్ టైప్ హల్క్ అనమాట మొత్తం మ్యాడ్ గా యూనివర్సల్ దగ్గర నుండి రైడ్స్ వచ్చిన తర్వాత సోలో ప్రాజెక్ట్ కాకుండా మొదట ఈ ఫిల్మ్ గా స్టార్ట్ చేస్తున్నారనమాట హల్క్ క్యారెక్టర్ ని హల్క్ లోని హల్క్ టీమ్ గాని రెడ్ హల్క్ గాని ఈ విధంగా మార్వల్ ప్రెజెంట్ హల్క్ మీద విపరీతమైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పటికీ ఈ వరల్డ్ వార్ హల్క్ అయితే మాత్రం వర్డ్వర్న్తో కలిసి మనం చూడగలిగేది మాక్సిమం న్యూటర్న్ సాగాలోనే ప్రజెంట్ మల్టీవర్ సాగలో కాదు ఎవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత మొత్తం ఒక సాఫ్ట్ రీబూట్ లాగా అవ్వబోతుందని చెప్పి అప్పుడు ఎవెంజర్స్ కాకుండా మ్యూటెంట్ సాగా ఏ విధంగా మొదలయబోతుంది స్టోరీ గురించి ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను కదా సో విధంగా మ్యూటెంట్ సాగా మొదలవబోతుంది అప్పుడు హల్క్ ఫేట్ అండ్ వల్రిన్ ఫేట్ మొత్తం అందరిది మారిపోతుంది ఎంసీ ఫేటే మారుతుంది కాబట్టి సాఫ్ట్ రీబూట్ అంటున్నారు అనమాట కాకపోతే అప్పుడు యంగ్ వల్ని వస్తాడు న్యూ మ్యూటెంట్స్ తోటి కానీ ప్రజెంట్ హ్యూగ్ జాక్మెన్ ఎలా ఉంటాడో చూడలేదు అండ్ స్టోరీ ప్రకారం ఈ ఫిల్మ్ లో వీళ్ళిద్దరికి మాత్రమే ఫైట్ కాదనమాట ఒక టీమ్ టైప్ ఆఫ్ బ్యాటిల్స్ కూడా ఉండొచ్చు లైక్ సివిల్ వార్ టైప్ లో ఉండొచ్చు అనమాట అంటే సంబంధించిన మ్యూటెంట్స్ టీమ్ ఉంటారు హల్క్ సంబంధించిన హల్క్ టీమ్ ఉంటుందంట అంటే మనం మార్బల్ హెచ్క్యూ లో చూస్తాం కదా హల్క్ ఎన్ ఏజెంట్స్ ఆఫ్ దిస్ మ్యాచ్ ఆ టైప్ ఆఫ్ టీమ్ అనమాట ఈ ఫిలిం లో కొద్దిగా హల్కే బ్యాట్ లాగా మొత్తం వరల్డ్ వార్ హల్క్ కంప్లీట్ యాంగర్ తోటి కొద్దిగా చేయాల్సిన దారుణం డిస్ట్రక్షన్ చేస్తాడు వల్గ్రెన్ అతన్ని ఆపడానికి కానీ తర్వాత ఇతనికి మిషన్ కి పంపించిన వాళ్ళే వీళ్ళిద్దరికి గొడవ పెట్టాలని చెప్పి ఒక ట్రాప్ లో ఇరిగిస్తారు ఆ విధంగా హల్క్ ని గెలిగిన తర్వాత వీళ్ళిద్దరికి క్లాష్ మొదలవుతుంది సో ఆ విధంగా అది ఒక పెద్ద టీమ్ బ్యాటిల్ లా అవుతుంది అనమాట మరి ని కమాండ్ చేసి మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎందుకని ప్లాన్ చేశారు వాళ్ళ మోటివ్ ఏంటి ఇదంతా కూడా సర్ప్రైజ్ ఫిలిం లో ఇది ఎంసీలో ఇన్సైడ్ గా వర్క్ చేసే వాళ్ళైతే మాత్రం షెడ్యూల్ లోని ఈ ప్రాజెక్ట్ తో పాటు ప్లాట్ ప్రిమేజ్ కూడా ఉందన్నమాట దాన్ని లీక్ చేశారనమాట ఆన్లైన్లో ఆ విధంగా ఇది ఎప్పటిలో ఉంది తర్వాత కొద్దిగా చేంజెస్ కూడా చేయొచ్చు బట్ యాజ్ ఈ విధంగానే ఉండొచ్చు లైక్ డెడ్ పూల్ అండ్ కూడా అదే విధంగా ఉంది కదా సో మరి చూద్దాం తర్వాత ఇంకేమైనా లీక్స్ వచ్చినా అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తా ప్రస్తుతానికి వచ్చింది అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా మీ ఫ్రెండ్స్ లో ఈ ఫిల్మ్స్ మీద ఈ క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వీలైతే షేర్ చేయండి మేబీ వాళ్ళకి కూడా యూజ్ అని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్